ఏపీసీసీ చీఫ్ షర్మిలపై ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ సిద్ధ సభలకు 600 కోట్లు ఖర్చు చేశారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నాని. షర్మిల వైసీపీ పార్టీ అకౌంట్స్ ఏమైనా చూస్తున్నారా అంటూ నిలదీశారు. ఓడిపోయే కాంగ్రెస్తో కలిసిన షర్మిల జగన్ని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. హర్యానా అల్లర్ల సమయంలో బ్రదర్ అనిల్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఒక 600 కోట్లు ఖర్చు పెట్టామంటే షర్మిల గారు ఏమైనా అకౌంట్ ఏంటా? కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఏమైనా అకౌంట్లు రాస్తుందా? ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ, జాతీయ పార్టీ, కాంగ్రెస్ రెండు, ఇక్కడ లోకల్గా ఉన్న పార్టీ తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, వీళ్ళందరూ దృక్పథం, వీళ్ళందరూ ఆశయం ఏంటి? ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆవిడ గెలిపించడానికి ప్రయత్నం చేస్తానంటే ఏమనాలి ఆవిడని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి? షర్మిల గారు ఏం చెబుతారు? ఎవరిని గెలిపించమంటారు? చంద్రబాబు నాయుడు గారిన బీజేపీని గెలిపించమని చెబుతారా? బీజేపీ ఎంపీలను, 4 ఎంపీలను వాళ్ళు పోటీ చేసిన 4 ఎంపీలు ఓటేసి బీజేపీని గెలిపించమని షర్మిల గారు ప్రచారం చేస్తారా? ఇప్పుడు ఆవిడ వచ్చి ఏముంటుంది, మణిపూర్లో క్రైస్తవులను ఊచకోత కోశారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదంటాడు. ఎక్కడ మణిపూర్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? మణిపూర్లో క్రైస్తవుల మీద ఊచకోతకు వస్తే ఎవరు మాట్లాడాల్సింది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిరా? ఈవిడ వెళ్ళిందా మణిపూర్? ఈవిడ వెళ్ళిందా? తెలంగాణనే నాది, తెలంగాణనే నేను, తెలంగాణలోనే అన్నీ అని తెలంగాణ తిరిగి 4 రోజులు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడాల? మరి ఫాస్టర్గా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ గారు వెళ్ళాడు అక్కడికి? లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ వెళ్ళిందా? రాహుల్ గాంధీ వెళ్ళాడా? ప్రియాంక గాంధీ వెళ్ళిందా? వాళ్ళంతా ఎన్నికల ప్రచారం, ఎక్కడ ప్రచారం, ఎన్నికలు ఉంటే అక్కడ ప్రచారం చేసుకున్నారు.